నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత సన్నిధాన లక్ష్మి గారు అమ్మగారితో మాట్లాడి మనకున్న సందేహాలను నివృత్తి చేస్తున్నాము నమస్తే అమ్మ నమస్తే అమ్మా చాలా మంది చాలా మంది అన్నది కొంతమంది నైటీలు వేసుకొని ఆడవాళ్ళు దీపం ముట్టిస్తారు పూజ చేస్తారు కదా అలా చెయ్యొచ్చు అంటారా మన సనాతన ధర్మంలో అలా ఉంది ఆ పద్ధతి శ్రీ మహాగణాధిపతి నమ గురుభ్యో నమ సుమన్ టీవీ వీక్షకులందరికీ కూడాను అనేక అనేక నమస్సులు మీరేమన్నారు దాని పేరు నైటీ అంటే ఏమిటి రాత్రి పూట వేసుకునేది కదా ఎందుకని వారి వారి యొక్క సౌలభ్యం కొరకు అంటే అది కొంతమందికి శారీరక రుగ్మతల వల్ల కావచ్చు వయోధర్మం వల్ల కావచ్చు అలా అనేక వారి పరిస్థితులు బట్టి కంఫర్ట్ కోసం ఒక మాట్లాడుకోవాలంటే అలా వేసుకుంటారు కానీ ఇవాళ చూస్తే ఎక్కడికన్నా బయటికి వెళ్తేనే చీర కట్టుకోవటం ఎక్కడికన్నా బయటికి వెళ్తేనే చీర ఇంట్లో ఉంటే గనక నైటీక కేర్ ఆఫ్ అడ్రస్ అయిపోయిందని చెప్పుకోవచ్చు చాలా మంది దగ్గర అంటే అందరూ అని నేను అనను చాలా మంది దగ్గర గమనిస్తూ ఉంటాం ఈ రూపురు చుట్టుపక్కల ఎక్కడొక్కడ పిల్లల్ని అదే ఎక్కడికి వెళ్ళిపోయింది అంటే అసలు పిల్లల్ని కి దింపడానికి వ్యాన్ దగ్గరికి వెళ్తారు కదా ఆ నైటీ వేసుకొని దానిపైన ఒక చున్నీ వేసుకొని వస్తున్నారు పాల ప్యాకెట్ల కోసం వస్తున్నారు ఇంకా కొంచెం వీధి చివర కూరగాయల షాప్ ఉందనుకోమ్మా అక్కడికి కూడా ఒక చిన్న బుట్ట పట్టుకొని కవర్ పట్టుకొనో కూడా అలా చున్నీ వేసుకొని ఆ నైటీ మీద వచ్చేస్తున్నారు ఆ విధంగా నైటీ అన్నదానికి పదానికి అర్థాన్ని మనం మార్చేస్తున్నాం పూజలో కూడా కట్టుకుంటున్నారు అది నిజం ఈ మధ్యనే ఒక వారం రోజుల క్రితం నాకే అనుభవం అయింది కాదు మా ఇంటి దగ్గర ఒక ఆవిడ నేను పూజ చేసుకుంటున్నాను ఇలాగూ మీరు పది గంటలకల్లా రండి తాంబూలం తీసుకోటానికి తొమ్మిది గంటలకు రమ్మని అడిగారు అంటే నాకు పది అయితే గానీ నాకు మడి అంతా పూర్తి అవుదమ్మా నేను వస్తాను అని చెప్పాను సరే పది గంటలకు నేను వెళ్ళా వెళ్ళేసరికి ఇంకా ఆవిడ ఎలా ఉంటుందో ఏమిటో అని అనుకుంటున్నా నేను చక్కగా పూజ చేసుకొని నైటీతోనే ఉంది నైటీతోనే పూజ చేసేసింది పూజ చేసేసింది పైగా మాములుగా నిత్య పూజ కూడా కాదది నైమిత్తికే అంటే అదేదో కామ్యం ఒక కోరిక అనుకున్నది ఆవిడ కంకమాల చేశానండి నేను అందుకని ఒక ఇలా ఇవ్వమని చెప్పారు మా అమ్మగారు అందుకని ఇస్తున్నానండి ఇలాగా తాంబూలం పసుంకమని చెప్పింది నైటీ వేసుకుంది పైన చున్నీ వేసుకుని ఉందమ్మా పూజల విశేష పూజల్లో కూడా చేస్తున్నారు అలా చేయకూడదమ్మా మన సనాతన ధర్మం ఎక్కడా కూడా ఇలా చేయమని చెప్పలేదు రాత్రిపూట వేసుకునేటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి ఉదయం లేవగానే చక్కగా స్నానం చేసి మంచి వేరే బట్టలు కట్టుకోవాలి మరి మేము ఆఫీసులకు వెళ్తున్నాం కదా మరి మా బట్టలు నలిగిపోతాయి మా చీరలు పాడైపోతాయి మా ఐరన్ అంతా పోతుంది ఎలాగూ మరి దానిపైన నూనె చిందులు పడతాయి కదా అని ఎన్నో సమస్యలు ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతూ ఉంటాయి మనకి దానికి ఒక పరిష్కారం ఉందిగా ఇప్పుడు మడిగట్టుకుంటారా మడిగట్టుకోండి లేదా లేదండి మాకు అది అలవాట్లేదు ఇప్పుడు తప్పు లేదు చక్కగా ఉతికిన బట్ట ఏదైతే ఉందో దాన్ని కట్టుకోండి కట్టుకొని వంట చేయండి మొట్టమొదట మనం స్టవ్ వెలిగించాలన్నా కూడా కొంతమంది పాచిమహం కూడా కడుక్కోకుండా కూడా వెలిగిస్తారు అది ఏమిటి అగ్ని కదా అగ్ని అంటే ఏమిటి మనకి శ్రీ సూక్తం ఏం చెప్తోంది ధనం అగ్నిం ధనం వాయువు అని చెప్తుంది కదా ఆ అగ్ని లేకపోతే లక్ష్మీప్రదమైనటువంటిదే కదా అగ్ని అగ్ని అంటే ఇప్పుడు మనలో ఉన్నటువంటి ఈ జఠరాగ్ని ఏదైతే ఉందో అది లేకపోతే మనం నిలవగలమా లేదు ఈ వేడి ఉంటేనే కదా ఇక్కడ మన లోపలించుతారు ఈ వేడి లేకపోతే ఏం చేస్తారు వేట పెట్టేస్తారు అంతేనా అది లక్ష్మీప్రదమైంది కదా మరి అటువంటి అగ్నిని ముట్టిస్తున్నప్పుడు మరి మనం ఏం చేయాలి పరిశుభ్రంగా చేసుకోవాలి కదా నైటీ వేసుకున్నామంటే ఏదో సౌలభ్యం కొరకు వేసుకోవచ్చు రాత్రిపూట వేసుకోండి ఉదయాన్నే చక్కగా తీసి మళ్ళీ మంచిగా స్నానం చేసిన తర్వాత ఉతికిన బట్టలు కట్టుకోండి రాత్రి పూట పడుకుంటాం మనం మెటపాలిజం జరుగుతుంది కదా అంటే అనేక మృత కణాలు అనేటటువంటివి డెడ్ సెల్స్ ఉంటాయి కదా అవన్నీ కూడా రాలాయి కదా అమ్మ కొంతమంది ఇలా కూడా అంటారు మేము నైటి కోసం గా పూజ కోసమే ఆ ఐటీ కొనుక్కున్నాము అసలు ఎక్కడ చెప్పబడింది సనాతన ధర్మంలో పూజ కోసం అని చెప్పబడింది ఏమిటి అంటే ఒక పద్ధతి మడి కట్టుకోవటం లేదంటే ఇంకొక పద్ధతి ఏదైనా అమ్మవారిదో ఏదైనా శేషవస్త్రం పెట్టుకొని అక్కడ పక్కన పెట్టుకుంటారు అది కట్టుకుంటారు కొందరు లేదమ్మా నేను ఉతికిన బట్ట కట్టుకుంటాను రోజు కూడా నిత్యకృత్యం కూడా అనేటటువంటి పద్ధతి ఒకటి అంతేగాని ఎక్కడైనా విన్నారా మరి సనాతన ధర్మంలో మనకు నెగిటివ్ వేసుకోండి అని చెప్పి ఎక్కడా కనపడదు మరి కొంతమంది పెద్దవాళ్ళు ఉంటారమ్మా వాళ్ళకి వయసు ఏంటి వాళ్ళ కేర్ టే ఎనభైలు తొంభైలు వచ్చేసినాయి వాళ్ళని ఒక కేర్ టేకర్ చూస్తూ ఉంటారు ఆ కేర్ టేకరీ ఈవిడికి నెమ్మదిగా చీరగట్టి అట్లా చేయాలంటే కొంచెం కష్టతరం అవుతుంది అలాంటి వాళ్ళని మరి మనం ఏం అనకూడదు అన అనటానికి వీలు కాదు అనకూడదు కూడా అసలు పెద్దవాళ్ళు అయిపోయారు వాళ్ళు వారి పని వాడు చేసుకోలేకుండా వేరే వారి మీద ఆధారపడి ఉన్నారు ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైతే ఉంటారో వారు చేయగలిగితే చేస్తున్నారు లేని పక్షంలో ఎంతో కొంత డబ్బు అనేటటువంటిది ఇచ్చి ఆ కేర్ టేకర్ అనేటటువంటి వారిని పెట్టడం జరుగుతుంది వారు ఏం చేస్తారు ఆ వారిని శుభ్రం పరిచి ఆ తర్వాత ఈ నైటీ అనేటటువంటి దాన్ని వేస్తారు అలాంటి వాళ్ళకి తప్పు లేదు కానీ అమ్మ అవసరము అనవసరము అనేది తెలుసుకోకుండా మనం రోజు నిత్య గురిచంలో పొద్దున్న నుంచి రాత్రికి ఇప్పుడు సపోజ్ ఇంటికి ఎవరు వస్తారమ్మా చెప్పకుండా వస్తారు ఏంటి పరిస్థితి భార్య పొద్దెక్కుతుంది ఆ నైటిలో తిరుగుతున్నాం అనుకో మనకి లోపల ఏదో గిల్టీగా అనిపిస్తుంది ఏమిటి ఇంతసేపు స్నానం చేయకుండా ఉన్నాం వీళ్ళు లోపల ఏమనుకుంటున్నారు అనేటటువంటిది బాధ మనకు ఉండదు ఉంటుంది కదా ఫోన్ చేసే వస్తారా అందరంటే కొంతమంది ఫోన్ చేసి వస్తారు అంటే ఇప్పుడు సిటీలో కూడా అలవాటు అయిపోయింది అనుకోండి చాలా దూరం నుంచి వస్తున్నారు కాబట్టి లేదు మన వాళ్ళే కదా అని చెప్పి స్వతంత్రంగా ఎవరన్నా వచ్చారనుకోమ్మా అప్పుడే బాగో బాగుంటుందా బాగోదు కదా మరి ఆఫీసులకి వెళ్ళే వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు మరి చీరలు పాడైపోతాయి కదండి అంటే ఇంట్లో కట్టుకునే చీర ఏదైనా పెట్టుకోండి అమ్మా ఒకటి లేని పక్షంలో మీరు కట్టుకునే చీర కట్టుకోండి లేకపోతే దానిపైన ఇవి రకరకాల వ్యాపారాలు వస్తున్నాయి కదా మీ చీరలు పాడైపోకుండా వాటిని కట్టుకోండి అంతేగాని నైటీలు వీటిలతో మడుకు వంట చేయటం అనేటటువంటిది అంత పద్ధతి మంచిది కాదు పూజ చేయటం మరీ మంచి మంచిది అస్సలు మంచిది కాదు మన పెద్దవాళ్ళు సనాతన ధర్మం ఏది చెప్పినా కూడా మన ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకునే చెప్పింది పాచిమొహం కడుక్కోకుండా చేయటం వల్ల అయితే ఆ పాచి బట్టలతో చేయటం వల్ల ఏమైతుంది ఈ వంటలోకి ఈ అనారోగ్యం అంతా కూడా దాంట్లో ప్రవేశిస్తుంది అవునా అవును మనం చేసిన పూజ కూడా ఫలితం ఉండదు ఫలితం ఉండదు అందుకని దీనికి ఈ డ్రెస్ వేసుకోండి దీనికి ఇది పెట్టుకోన్రా అని చెప్పటంలో ఉన్నటువంటి ఆంతర్యం ఇదమ్మా ధన్యవాదాలమ్మా